ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలి పట్టణ వెంగళరావు నగరు షాలేం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. షాలేం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి షాలేం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన టెడ్డీ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినము ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగమును ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 39-43 వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 39-43 వరకు చదువుకుందాం. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము, ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటివార్లారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మెలోకు గుడారమును రంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగమును మా వినికిడిలో దీవించి మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడును మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, చదవబడినటువంటి వాక్య భాగమును మనం గమనించినప్పుడు స్టెఫను భక్తుడు తనకు విరోధముగా పోగైనటువంటి సమాజములోని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీలు ఏ విధంగా మోషే పైన తిరుగుబాటు చేశారో, దేవునికి అవిధేయులై ప్రవర్తించారో ఆ సందర్భాన్ని స్టెఫను తన ప్రసంగములో ప్రజలకు వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. చదవబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలీలు అవిధేయులైనటువంటి ప్రజలుగా మనకు కనిపిస్తారు. వాస్తవానికి దేవుని బిడ్డలు అనబడినటువంటి వారు విధేయులుగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనము ఏమని చెప్తుందంటే, బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్తుంది. కనుక ప్రభువు మనలను నుండి మన వద్ద నుండి కోరుకునేది ఆయన బలులు కానీ అర్పణలు కానీ కాదు, కానీ ప్రభువు మన నుండి కోరుకునేది ప్రధానంగా విధేయత. విధేయతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 100,000 రూపాయలు కానుకలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఈవులు ఇచ్చినా, లేదంటే మందిరమునకు అవసరమైనటువంటి ఉపకరణాలు బహుమతులుగా మనం ఇచ్చినా, వాటి వలన ఏ విధమైనటువంటి సంతోషం ప్రభువు కలగదు. మనం ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో, ప్రభువునకు లోబడతామో, ప్రభువు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటామో, అప్పుడు ప్రభువు మనలను బట్టి సంతోషిస్తాడు. అంతేగాని మనం అర్పించేటటువంటి బలుల ద్వారానో, మనం అర్పించేటటువంటి కానుకల ద్వారానో ప్రభువు సంతోషించడు. ప్రభువు మొదటగా మన నుంచి కోరుకునేది విధేయత. అయితే ఇశ్రాయేలీలు ఆ విధేయత లేనటువంటి వారై త్రోవ తప్పి చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను ఒకసారి మనం పరిశీలన చేస్తే, తమ జీవితములో కనాను దేశము ప్రయాణం అవడం అనేది ఒక గొప్ప మలుపుగాను మైలురాయిగాను మనం గమనించగలం. ఇశ్రాయేలీలు కనాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి మార్గ మధ్యంలో
ఎన్నో పర్యాయములు దేవుడు వాళ్ళను పరీక్షించినప్పుడు, వారు ఆ పరీక్షలప్పుడు పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో దేవుని మీద సణిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే మీద ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు దేవునికి మోషేకు ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి పరిపూర్ణమైనటువంటి అవిధేయతను దేవునికి అగుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి వారి విషయమై ఎంతో అసంతృప్తి, ఆవేదన కలిగింది. దేవుడు వారిని శిక్షించినప్పటికీ కూడా వారు ఎంతమాత్రం కూడా బుద్ధి తెచ్చుకోలేదు. గమనించండి, ప్రభువు ఎంతగానో ప్రేమించాడు ఇశ్రాయేలీలను, కానీ ఇశ్రాయేలీలు మాత్రం ప్రభువుకు విధేయులై జీవించలేదు. నేటి దినాన అనేక మంది మీ క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, భక్తులమని చెప్పుకుంటున్నాం, నిత్యము వాక్య ధ్యానంలోనూ ప్రార్థనలోనూ ఉంటున్న వారమని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా దేవునికి లోబడేటటువంటి జీవితములు మనం కలిగి జీవిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవునికి విధేయులమై ఉంటున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి మనుషులు, ప్రజలు మనలను గొప్పవారుగాను, భక్తిపరులుగాను, మంచివారుగాను గుర్తించవచ్చు, భావించవచ్చునేమో, కానీ మన జీవితంలో ప్రభువునకు నిజమైనటువంటి విధేయులంగా ఉంటున్నామా లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం. ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం కూడా అదే. అవిధేయత వలన వచ్చేటటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయో మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఉదంతములను చూచుకుంటూ ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాం. ఇశ్రాయేలీయులు 39 నుంచి 43 వచనము వరకు అపొస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఎలా ఉన్నారంటే, అవిధేయులుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. అయితే వారు లోబడనొల్లనటువంటి ప్రజలని, ఆ తర్వాత హృదయములో విడిచి వచ్చినటువంటి ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడుతున్న వారుగాను, ఆ తర్వాత నిర్జీవమైనటువంటి దేవతలను, విగ్రహాలను తయారు చేసుకొని వాటికి నమస్కరించిన వారుగాను, భ్రష్టులుగా జీవించిన వారుగాను మనకు కనిపిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఈ విధమైనటువంటి అవిధేయత ఏ కోశానైనా ఉన్నదేమో పరిశీలన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అవిధేయత వలన కలిగేటటువంటి నష్టాలను గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా గమనించండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనమును చదువుకుందాం. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. మొట్టమొదటిగా మనం చూచినప్పుడు అవిధేయత వలన కలిగే నష్టం ఏంటంటే త్రోవ తప్పుట అనేటటువంటి ఒక గొప్ప నష్టాన్ని అవిధేయత వలన మనం కొని తెచ్చుకుంటాం. త్రోవ అనగా మార్గము అని అర్థం. మార్గము ఎవరు అనగా యోహాను సువార్త 14:6 ఏమని చెప్తుందంటే, అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా తండ్రి వద్దకు రాలేరు అని ప్రభు పలుకుతున్నటువంటి వాక్యమును యోహాను సువార్త 14:6లో మనం గమనించగలం. ఆయనే మార్గముగా ఉంటూ ఉన్నాడు. ఆయన శరీరమును తెర ద్వారా మన కొరకు నూతనమైనటువంటి మార్గమును ఆయన ప్రతిష్ఠించాడు. అవిధేయత వలన ఈ మార్గములో నుండి మనం తప్పిపోతాం, ఈ మార్గములో నుండి మనం తొలగిపోతాం, అనగా ప్రభువులో నుండి మనము తొలగిపోయి లోకానికి బానిసలమైపోతాం, పాపానికి దాసోహమైపోతామని అర్థం. కనుక దేవుని యొక్క వాక్యమునకు, దేవునికి మనం లోబడినప్పుడే మనం ప్రభువు చూపించినటువంటి మార్గములో ఉండగలం, ప్రభువులో మనం జీవించగలం, మోక్ష రాజ్యమునకు మనము చేరగలం. అలా కాకుండా ప్రభువునకు ఎప్పుడైతే మనం అవిధేయులంగా జీవిస్తామో, అంటే మన ప్రవర్తనలో ఏ రూపంలోనైనా సరే ప్రభువు కోరుకున్న విధంగా మనం చూడకపోతే, ప్రభువు కోరుకున్న విధంగా మన ఆలోచనలు లేకపోతే, ప్రభువు కోరుకున్న విధంగా మన మాటలు లేకపోతే, మనం ప్రభువు యొక్క మార్గంలో నుండి తొలగిపోయి ఉన్నామని మనం గ్రహించాలి. గమనించండి, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎవరైతే లోబడరో, అవిధేయత కలిగి ఉంటారో, వారు త్రోవ తప్పిన వారై భ్రష్టులైపోతారని వాక్యం చెబుతూ ఉంది. ఇందుకు సౌలు యొక్క జీవితాన్ని ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సమూయేలు 15వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. జాగ్రత్తగా గమనించండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, తన 30వ సంవత్సరంలో సౌలు
క్రీస్తు పూర్వం 1050 సంవత్సరంలో ఇస్రాయేలీల పైన రాజవుతాడు. ఆ తర్వాత 1010 సంవత్సరం వరకు 40 సంవత్సరాల పాటుగా ఇస్రాయేలు ప్రజలను పరిపాలిస్తాడు. బెన్యామీను గోత్రీకుడైనటువంటి కీషు యొక్క కుమారుడు సౌలు. సౌలు తన రాజ్యంలో ఉన్నటువంటి పురుషులందరికంటే కూడా ఎత్తరి ఎత్తుగలిగినటువంటి వాడు. అతడు ఆజానుబాహుడు, మంచి ఎత్తరి మాత్రమే కాదు యవనస్తుడు, బలవంతుడు, భాగ్యవంతుడైనటువంటి కీషు యొక్క కుమారుడు. ఇన్ని సుగుణాలు సౌలు కలిగి ఉన్నాడు. దేవుడు సౌలును కోరుకున్నాడు, ఇస్రాయేలు పైన రాజుగా అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. అయితే దేవుడు సౌలుని రాజుగా చేసినందుకు తన హృదయంలో పశ్చాత్తాపడినట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 2 పర్యాయములు మనం చూస్తాం. దేవుడు తాను తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటూ ఉన్నాయి. అందులో సౌలు యొక్క జీవితం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకానొక సందర్భంలో సౌలు రాజుగా ఉన్నటువంటి దినాల్లో అతడు అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుడు సమూయేలుతో ఈ విధంగా చెప్పాడు, నీవు వెళ్ళి సౌలుతోటి అమాలేకీయులతో యుద్ధం చేయమని చెప్పు. కారణం ఏంటంటే కనాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి మార్గ మధ్యంలో మీ పితరులైనటువంటి ఇస్రాయేలీలను అమాలేకీయులు యుద్ధం చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే తన చేతులను పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు చేతులు పైకెత్తబడినటువంటి సమయంలో మాత్రం ఇస్రాయేలీలు అమాలేకీయులను చంపగలుగుతూ ఉన్నారు. చేతులు ఎప్పుడైతే మోషే ఎత్తలేక భారమైపోయి కిందకు దించుతూ ఉన్నాడో ఆ సమయంలో అమాలేకీయులు ఇస్రాయేలీలను హతం చేస్తూ ఉన్నారు. కనుక అహరోను హోరు అనబడినటువంటి వారు మోషేకు ఆధారంగా ఆయన యొక్క చేతులను ఆనుకొని నిలవబడినప్పుడు ఇస్రాయేలీలు ఘన విజయాన్ని యెహోషువా యొక్క సారథ్యంలో పొందుకుంటారు. ఈ విధంగా అమాలేకీయుల బారి నుండి దేవుడు ఇస్రాయేలీలను కాపాడతాడు. అయితే ప్రయాణంలో ఉన్నటువంటి ఇస్రాయేలీల మీద అమాలేకీయులు చేసినటువంటి పనిని దేవుడు మర్చిపోలేదు. కనుకనే అమాలేకీయులకు వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి, అమాలేకీయులతో యుద్ధం చేయడానికి సౌలును దేవుడు ప్రేరేపిస్తాడు. సమూయేలు వచ్చి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా సౌలుకు తెలియజేస్తారు. అయితే దేవుడు ఇక్కడ ఒక షరతును విధిస్తాడు. ఆ షరతు ఏమిటంటే అమాలేకీయులలో ఉన్నటువంటి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, వృద్ధులైతేనేమి, సైన్యంలో ఉన్నవారైతేనేమి, సామాన్యులైతేనేమి, ఎవరు నీ చేతికి దొరికినా వాళ్ళనెవరిని కూడా విడిచిపెట్టవద్దు, అందరినీ కూడా నీవు చంపివేయాలి. అమాలేకీయుల యొక్క గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ, పశువుల్లో దేనిని కూడా నీవు ముట్టుకోకూడదు అనే ఒక షరతును దేవుడు సౌలుకు విధిస్తాడు. ఆ ప్రకారంగా సౌలు అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. కానీ సౌలు యొక్క నేత్రములను అక్కడ ఉన్నటువంటి మంచి బలిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొర్రెలు, మేకలు, కోడెలు ఆకర్షించినట్లుగా మనం చూస్తాం. సౌలు ఆ గొర్రెలను కానీ, ఆ శ్రేష్టమైనటువంటి మేకలను కానీ, కోడెలను కానీ ఏమీ చేయడు. దొరికినటువంటి ఆ పశువులను చంపకుండా అలాగే తీసుకొని దేవునికి బలి అర్పణగా అర్పించడానికి ఆ పశువులను తీసుకొని వస్తాడు. అంతమాత్రమే కాకుండా అమాలేకు రాజును కూడా సౌలు ఏమీ చేయడు. ఆ మాటలను మనం ఎక్కడ చూస్తామంటే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనము చూచినప్పుడు అమాలేకు రాజు పేరు ఏమిటంటే అగగు అని 32వ వచనంలో మనం చూస్తాం. అమాలేకీల రాజైనటువంటి అగగును మాత్రం సౌలు ఏమీ చేయడు. సమూయేలు వాస్తవానికి సౌలుకు చెప్పింది అది కాదు, నీవు మొత్తాన్ని కూడా నిర్మూలము చేయాలని చెప్పాడు. కానీ సౌలు దేవుని యొక్క మాటకు లోబడలేదు, దేవుని యొక్క మాటకు అవిధేయతను చూపించాడు. కనుక సౌలు మీదకు వచ్చినటువంటి నష్టం ఏంటో తెలుసా? సౌలు తన యొక్క సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు తన యొక్క రాజ్యమును పోగొట్టుకున్నాడు. సౌలు తన యొక్క అధికారమును పోగొట్టుకున్నాడు. సౌలు యొక్క వంశములో ఏ ఒక్కరూ కూడా తిరిగి ఇస్రాయేలీలను పరిపాలించేటటువంటి గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. ఇది చాలా భయంకరమైనటువంటి శిక్ష అండి. సౌలు ఎప్పుడైతే అవిధేయత వలన దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోయాడో అతడు సోది చెప్పేటటువంటి వారిని ఆశ్రయించాడు.
కర్ణ పిశాచము కలిగినటువంటి వారిని ఆశ్రయించాడు, అన్యులను ఆశ్రయించాడు, భ్రష్టుడైపోయాడు. యుద్ధంలో తనతో పాటు తన కుమారుడైన యోనాతాను యొక్క ప్రాణములను కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనవుడైనటువంటి మెఫీబోషెతేమో అవిటివాడైపోయాడు. అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి స్థితో చూడండి, ఏ స్థితిలో నుండి ఏ స్థితికి సౌలు పడిపోయాడో చూడండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? లోపల ఉన్నటువంటి అవిధేయతే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవితంలో కూడా ఇటువంటి అవిధేయతను కలిగి ఉన్నామేమో. సేవకులకు లోబడకుండా, సంఘ పెద్దలకు లోబడకుండా, దేవునికి ఆయన వాక్యమునకు లోబడకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, పెద్దలకు లోబడకుండా మనం జీవిస్తూ ఉన్నామేమో. ఎన్నిసార్లు వారించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా దేవుడు తన దాసుల ద్వారా మన జీవితాలను మనం పరిశీలన చేసుకోకుండా అవిధేయులంగా జీవిస్తూ ఉన్నామేమో. వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నప్పటికీ మన జీవితాలను పరిశీలన చేసుకోనటువంటి ఆత్మీయ గ్రుడితనం కలిగి ఉన్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని చెప్తుంది. దేవుని యొక్క వాక్యమునకు మనం లోబడకపోతే హఠాత్తుగా తిరుగు లేకుండా అనుకోకుండా ఒకనొక రోజున నాశనమును కొని తెచ్చుకునే వారమై ఉంటామని వాక్యం చెప్తూ ఉంది. కనుక వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నటువంటి సమయంలో మనలో ఉన్న అవిధేయత ఏదైనను సరే దానిని విడిచిపెట్టి ప్రభువునకు విధేయులంగా జీవిద్దాం. లేదంటే సౌలుకు పట్టినటువంటి దుస్థితే మనకు కూడా పడుతుంది. దేవుడు న్యాయము చూపేవాడు, ఆయనకు పక్షపాతం లేదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు అవిధేయత కలిగి జీవించినా వారిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. అట్టి వారికి ప్రతిఫలం ఉంటుందండి. కనుక ఎంత గొప్ప భక్తులైనా, ఎంత గొప్ప సేవకులైనా ఉన్నటువంటి అవిధేయత విషయంలో శ్రద్ధ కలిగి దానిని విడిచిపెట్టి దేవునికి విధేయులంగా జీవిద్దాం. లేదంటే అవిధేయత వలన మనం మార్గము నుండి, అనగా ప్రభువులో నుండి తొలగిపోయేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూసినప్పుడు అవిధేయత వలన కలిగేటటువంటి నష్టమును మనం చూసినప్పుడు నిర్గమాకాండం 33:3 చదువుకుందాం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. దేవుడు మోషేతో ఒక చక్కటి మాటను చెబుతూ ఉన్నారు. ఇస్రాయేలీలు ప్రజలు ఎలాంటి వారంటే, వారు లోబడనొల్లని ప్రజలు గనుక నేను వారితో కూడా కనాను ప్రయాణంలో తోడుగా రాను అని. కనాను దేశము యొక్క ప్రయాణములో ఇస్రాయేలీలు ఉంటూ ఉన్నారు. మోషే యొక్క సారథ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు ఏమని చెబుతూ ఉన్నారంటే, ఇస్రాయేలీలు నా కుడి చేత నాటబడినటువంటి నా కుమారులే, వారు నేను ప్రేమించి పెంచుకొనినటువంటి నా యొక్క తోటగా ఉన్నారు, వనముగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు నాకు లోబడటం లేదు, నాకు అవిధేయులై జీవిస్తూ ఉన్నారు. కనుక ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను కని పెంచి పెద్దవారినిగా చేసినటువంటి పిల్లలు నా మీదే తిరుగుబడి ఉన్నారని యెషయా గ్రంథం 1:2-3 మనం ఈ మాటలను గమనించగలం. దేవుని యొక్క ఆర్తధ్వని. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇస్రాయేలీలు చూపించుచున్నటువంటి అవిధేయత వలన వారికి కలిగినటువంటి మరొక నష్టమేంటో తెలుసా? వారు దేవుని యొక్క తోడును కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో కూడా రాకపోతే దేవునికి నష్టం కాదండి, మనకే నష్టం. దేవుడు మనకు తోడుగా లేకపోతే దేవునికి నష్టం కాదండి, మనకే నష్టం. దేవుడు మనకు తోడుగా ఉంటేనే మన ప్రాణాలకు భద్రత ఉంటుంది. మనం చేసే పనిలో మనం విజయాన్ని సాధించగలం. మన పరిచర్య విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. మన సాక్ష్యం సువాసనలు వెదజల్లుతుంది. మన సంఘం కూడా ఆత్మల చేత నింపబడుతుంది. దేవునికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో, దేవుని తోడును ఎప్పుడైతే మనం కోల్పోతామో, మనకు నష్టమే మిగులుతుంది. మనకు అపజయాలే ఎదురవుతాయి, మనకు అవమానాలే ఎదురవుతాయి, మనం నిరుత్సాహపడిపోతాం, కృంగిపోతాం, ఎప్పుడూ కూడా కూరుకొని పోయినటువంటి స్థితిలో ఉంటాం. ఆ యొక్క కోపంలో నుండి మనలను బయటికి తీయడానికి ఎవరూ కూడా రాలేరు. కారణం ఏంటో తెలుసా? మనకున్నటువంటి అవిధేయత. ఆ అవిధేయత వలన దేవుని యొక్క తోడును కోల్పోవుట. జాగ్రత్తగా గమనించండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చక్కటి ఉదాహరణగా మనం చూడగలం. అతనెవరంటే సంసోను.
న్యాయాధిపతుల గ్రంథం 16:20 చదువుకుందాం. ఆమె, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకునెను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. సంసోను పరిస్థితి చూడండి. అవిధేయత వలన దేవుని యొక్క తోడును కోల్పోయినటువంటి పరిస్థితిలో సంసోను ఉంటూ ఉన్నాడు. సంఘములో తలగా చేయబడినటువంటి సంసోను యొక్క తలను తీసుకొని వెళ్ళి దెలీలా యొక్క తొడపైన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అండి. సంసోను దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు, సంసోను దేవుని పని కొరకు ప్రత్యేకించబడినవాడు, దేవుని పని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు, గొప్ప పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు. సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహ దంపతులు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు. వారి యొక్క ప్రార్థన ఫలితమే సంసోను యొక్క పుట్టుక. ఇటువంటి గొప్ప నేపథ్యము చరిత్ర కలిగినటువంటి సంసోను స్త్రీ లోలుడుగా ఉంటున్నట్లుగా వాక్యం చెబుతూ ఉంది. 3 పర్యాయములు సంసోను యొక్క జీవితంలో స్త్రీలు నష్టాన్ని కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఒకరిని గురించి మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 15:5 మనం చూచినప్పుడు, తిమ్నాతులో ఒక స్త్రీని సంసోను ప్రేమించి వివాహము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16:16 గాజాలో వేశ్య దగ్గర సంసోను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 16:16 మనము చూచినప్పుడు, షోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలా దగ్గర సంసోను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరాక్రమము కలిగినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, బలాఢ్యుడు, మంచి ప్రార్థనా జీవితము కూడా కలిగినటువంటి సంసోను స్త్రీల బలహీనత కలిగి తన జీవితానికి గొప్ప నష్టాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 31:3 ఏమని చెప్తుందంటే, నా కుమారుడా, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము అని చెప్తుంది. రాజులను నశింపజేసేటటువంటి స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వద్దు అని చెప్తుంది. గమనించండి, ఎన్నో పర్యాయములు తల్లిదండ్రులు హెచ్చరించారు. తిమ్నాతు స్త్రీ విషయంలో కూడా సంసోను తల్లిదండ్రులు హెచ్చరించారు. సున్నతి లేనటువంటి ఫిలిస్తీయులనా నీ వివాహం చేసుకునేది అని చెబితే సంసోను వినలేదు, అవిధేయతను చూపించాడు. ఆ తర్వాత గాజాలో వేశ్య, షోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలా సంసోను యొక్క పతనానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంసోను యొక్క పతనం వెనుక ఉన్నటువంటి ప్రధానమైన కారణం అతడు కలిగి ఉన్నటువంటి అవిధేయతే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సమయంలో దేవునికి మనము వ్యతిరేకతను కలగచేస్తున్నటువంటి అవిధేయ లక్షణము ఏదైతే ఉందో దానిని వెంటనే మనం సరిచేసుకోవాలి, లేదంటే చాలా ప్రమాదం ఎదురవుతుంది. గమనించండి, గొప్ప గొప్ప దైవ సేవకులు, గొప్ప గొప్ప వాక్యోపదేశకులు, వాక్యములో తలపండిపోయినటువంటి భక్తులు సహితము ఇటువంటి అవిధేయత కలిగి సాక్ష్యాన్ని పోగొట్టుకునినట్లుగాను, పరిచర్యను పోగొట్టుకునినట్లుగాను, దేవునికి దూరస్తులైనట్లుగాను మనము చూస్తూ ఉన్నాం. వారందరి జీవితాలు మనకి దేవుడు ఒక చక్కటి ఉదాహరణలుగా ఉంచాడు. సంసోను జీవితం కూడా ఇప్పుడు మనకు ఒక చక్కటి ఉదాహరణే. ఏ విధమైనటువంటి బలహీనత సంసోనుకైతే స్త్రీ రూపంలో ఉండవచ్చు, మరి మనకు ఏ విధంగా బలహీనత ఉందో ఆ బలహీనత విషయమై దేవుడు హెచ్చరిస్తూ ఉంటే దానికి మనం అవిధేయులంగా ఉండకూడదు. కొంతమందికి అహం ఒక బలహీనంగా ఉండవచ్చు, కొంతమందికి గర్వం బలహీనతగా ఉండవచ్చు, అతిశయం బలహీనతగా ఉండవచ్చు. వారు కలిగి ఉన్న ధనం, ఉద్యోగం, అధికారం, పదవులు, పరపతి, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అనుకూలతలను చూచుకుంటూ వారు హృదయంలో గర్వించవచ్చు, అతిశయించవచ్చు. ఇవేవి కూడా దేవునికి అంగీకారములైనటువంటివి కావండి. దేవుడు మన నుంచి కోరుకునేది విధేయతే. కనుక విధేయత కలిగి దేవునికి లోబడదాం. అవిధేయత కలిగి జీవిస్తే మాత్రం సంసోను వలె దేవుని యొక్క తోడును కోల్పోతాం. దెలీలా యొక్క తొడపైన తన యొక్క తల ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితో ఆలోచన చేద్దాం. దెలీలా యొక్క ఒడిలో సంసోను తల ఉంటే దేవుడు సంసోనును ఎడబాసెను అనే విషయాన్ని సంసోను తెలుసుకోలేనటువంటి దయనీయమైనటువంటి దుస్థితిలో ఉన్నాడు. ఇదెంత విచారకరం. దేవుడు ఇంకా మనకు తోడుగానే ఉన్నాడు అని చాలామంది అవిధేయులు ఈ సమయంలో అనుకుంటూ ఉండవచ్చేమో, కానీ
దేవుడు అవిధేయతను బట్టి ఎప్పుడో విడిచిపెట్టాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. వెంటనే ప్రభు వైపు తిరిగి విధేయులం అవ్వాలని సంసోను జీవితమును మనం ధ్యానం చేసినప్పుడు మనకు అది అవగతమవుతూ ఉంది. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని చూద్దాం. అవిధేయత వలన కలిగేటటువంటి నష్టం. కొలసి 3:6 మనం చూచినప్పుడు అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది. కొలసి 3:6, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. మూడవదిగా మనం చూచినప్పుడు అవిధేయత వలన తీక్షణమైనటువంటి శిక్ష ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయములో దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, శపితమైనటువంటి దాని విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని. ఎరికోను మీరు జయించిన తర్వాత ఎరికోలో ఉన్నటువంటి శపితమైన ఏ వస్తువును కూడా మీరు ముట్టడానికి వీల్లేదు అని చెబితే ఇస్రాయేలు సమాజంలో ఉన్నటువంటి ఆకాన్ ఏం చేశాడో తెలుసా? శపితమైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చి తన గుడారములో భూమిలో త్రవ్వి పాతి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి షీనారు వస్త్రాన్ని చూచాడు, కోరుకున్నాడు, ఆ షీనారు వస్త్రాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత వెండిని చూచాడు, తీసుకున్నాడు. ఒక బంగారు కమ్మిని చూచాడు, తీసుకున్నాడు. తీసుకుని వెళ్ళి గుడారంలో భద్రంగా దాచిపెట్టాడు. ఆకాను యొక్క గుడారంలో ఏముందో తెలుసా? శపితమైనటువంటి పదార్థము ఉంది. శపితమైన దాని విషయంలో ఆకాను అవిధేయుడై జీవించాడు, కనుకనే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు శపితమైన దాని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నాడు. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, లంచము, అవినీతి సొమ్ము, అపవిత్రమైనటువంటి చూపులు, హృదయములో భయంకరమైనటువంటి మోహము ఉద్దేశము కలిగి ఉన్నటువంటి వ్యభిచరించేటటువంటి ఆలోచనలు, ఇవి ఏవి కలిగి ఉన్నా మనము శపితమైన దాని విషయంలో అవిధేయులంగా జీవిస్తున్నామని అర్థం. శరీర క్రియలు చాలా స్పష్టమై ఉన్నవని, అవి జారత్వమని, కాముకత్వమని, విగ్రహారాధన అని, ఆ తరువాత కృత్రిమము అని, ఆ కుళ్ళు, అసూయ, మత్సరము, ద్వేషము, ఇవన్నీ కూడా శపితమైనవే. ప్రభు బిడ్డలు కలిగి జీవించకూడదు వీటిని. వీటిని ఎవరైతే కలిగి జీవిస్తారో వారు శపితమైన దాని విషయంలో అవిధేయులై ఆకానువలే శిక్షించబడతారని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరొక మాటను సహాయకరంగా చూద్దాం. రోమపత్రిక 5:19 ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. నిజమే, ఆకాను యొక్క అవిధేయత వలన అతని కుటుంబ సభ్యులందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. వాస్తవానికి పాపం చేసింది ఆకాను. ఆకాను చేసినటువంటి ఆ పాపం వలన ఇస్రాయేలీలు హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. ఆకాను ఒక్కని అవిధేయత వలన ఇస్రాయేలీలకు అపజయము, అవమానము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మాటలు ఆలకించుచున్నటువంటి నీ వలన నీ కుటుంబము ఆశీర్వదించబడలేకపోతుందేమో, నీ అవిధేయత వలన నీ ఉంటున్నటువంటి సంఘము వృద్ధి చెందలేకపోతూ ఉందేమో, నీ అవిధేయత వలన నీ యొక్క పరిచర్య వృద్ధి చెందలేకపోతూ ఉందేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం హృదయాలను. కేవలము ఒక్కళ్ళమే కదా మనం చేసేటటువంటి తప్పు లేక పాపము ఎవరు చూస్తున్నారులే, దాని వలన ఏ విధమైనటువంటి నష్టం కలుగుతూ ఉందిలే, మన యొక్క ఉన్నటువంటి అవిధేయత వలన ఏ విధమైనటువంటి నష్టం కలుగుతూ ఉందిలే అని భావించవచ్చేమో, కానీ పిల్లి పాలు తాగుతూ తన్నెవరూ చూడటం లేదు అనేటటువంటి భ్రమలో ఉంటుందంట. అలాగే చాలామంది విశ్వాసులు జీవిస్తూ ఉంటారు, మనల్ని ఎవరూ చూడటం లేదులే, మన అవిధేయత వలన ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుందిలే అనేటటువంటి ఆలోచన కలగవచ్చునేమో. కానీ దేవుడు మన హృదయాంతర్యములను ఎరిగినవాడు. ఆయన మనలను చూస్తూ ఉన్నాడు, మన అవిధేయతను చూస్తూ ఉన్నాడు. ఆ అవిధేయతను బట్టి ఖచ్చితమైనటువంటి శిక్షను దేవుడు విధిస్తాడు అనే విషయాన్ని ఆకాను ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అందించినటువంటి వర్తమానమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో ఏ కొంచెము అవిధేయత ఉన్నా ఈ సమయంలో పరిశీలన చేసుకొని ఆ అవిధేయతను విడిచిపెట్టి విధేయులంగా జీవించగలిగే ప్రేరేపణ ప్రతి ఒక్కరికి మాటలు ఆలకించుతున్న సమయంలో దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మీకు మేము లక్షల రూపాయలు కానుకలు ఇచ్చిన
లేదంటే పుణ్య కార్యక్రమాలు చేసినా అవేవి కూడా మీ మాట విని మీకు విధేయులంగా జీవించుట కంటే సంతోషమును కలిగించవు అని గుర్తిరిగి మొదట విధేయత కలిగి జీవించుటకు, విధేయత కలిగి మీ పని జరిగించుటకు, పరిచర్య చేయుటకు మీ కృపను మాకు ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం. వాక్యమాలకించిన మా ప్రియులందరినీ కూడా మీ దయగలిగిన హస్తములతో దీవించండి. వారి అవసరతలు ఏమిటో మీరు ఎరిగి ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నవారైతేనేమి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారైతేనేమి, కుటుంబ సమస్యలతో ఉన్నవారైతేనేమి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదములతో ఇట్టి ప్రియులను నింపి భూ సంబంధమైనటువంటి దీవెనలు వారిపైన కుమ్మరింపజేసి మా ప్రభువా వారందరూ కూడా ఏ విధమైన లోటు లేక సమృద్ధి కలిగి జీవించుటకు సహాయమును దయచేయమని మా ప్రియులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. మా ప్రీతండ్రి టిడ్డీటీవీ ఛానల్ కొరకు, యాజమాన్యం కొరకు, సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. కార్యక్రమమును సమర్పించిన మా ప్రియుల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నా. మంచి ఆరోగ్యమును, ఆయుష్కాలమును, ఆశీర్వాదములను బిడ్డలకు మీరు అందించమని వేడుకుంటూ ఉన్నా. అదే రీతిగా మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయము మంచి వర్తమానముతో టెడ్డీటీవీ ప్రేక్షకుల ముందుకు రాగలిగే కృపను మాకు దయచేయమని ఈ మనవులు మా ప్రభును, రక్షకుండు, మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.